అలాగేనయ్యా ఆడదానికేసి కన్నెత్తి చూడను ఆడదానికేసి కన్నెత్తి చూడను ఆడదాని పన్నెత్తి పలకరించను ఆడదాని పన్నెత్తి పలకరించను ఆడదాని మాట అసలు వినను ఆడదాని మాట అసలు వినను ఆడదాని ప్రేమలో పడను ఆడదాని ప్రేమలో పడను ఆడదాని పెళ్లి చేసుకుని కష్టాలు పాలవను ఆడదాని పెళ్లి చేసుకుని కష్టాలు పాలవను కళ్ళు మూసుకుని హనుమయ్యని ధ్యానించుకో కృష్ణ మూసిన నీ కళ్ళల్లో ఎవరు కనిపించారు చెప్పు నాన్న ఎవరో అమ్మాయి ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేస్తున్న అన్నయ్య అపచారం అపచారం నీ మనసును విషపూరితం చేయడానికి ఆ శంఖిని జాతి ప్రయత్నిస్తో తుడిచేయి నీ మనసులోంచి ఆ భావాలను తుడిచేయి వెళ్ళు వెళ్ళి కాలేజీకి రెడీ హనుమయ్య పిలిచావా రామయ్య ప్రణామాలు హనుమయ్య రామార్పణం నాకు నీ ఆశీస్సులు కావాలి శుభమస్తు రా కూర్చో కాఫీ ఏమైనా తీసుకుంటా వద్దులే పైచం చేస్తున్న ఈ మధ్య కాఫీ లుటీలు మానేశాను కూల్ డ్రింక్ ఏదైనా ఇప్పించు ఒక్క నిమిషం రా హనుమయ్య తమ్ముడు ఏమైపోతాడోనని భయంగా ఉంది హనుమయ్య ఆ వయసు అటువంటిది రామయ్య మనసు నీతి లేని కోతిలాంటిదైతే వయసు కళ్ళు లేని గుర్రం లాంటిది కృష్ణుణ్ణి వీలైనంత అదుపులో ఉంచడానికి ప్రయత్నించు ఆ ప్రయత్నంలోనే ఉన్నారయ్య రాత్రి నారదుడు తుంబురుడు గరుత్మంతుడు మేమంతా సరదాగా కూర్చుని నీ గురించే ముచ్చటించుకున్నాం పురుష ప్రపంచానికి నువ్వు చేస్తున్న సేవ అద్వితీయమైందని అందరూ నిన్ను పొగిడారయ్యా అంతా మీ దయ మరిచాను అతి త్వరలో నీ దగ్గరికి మరో బాధాసర్పదష్టుడు భార్యా బాధితుడు రాబోతున్నాడయ్యా మరో భార్యా బాధితుడా ఎవరయ్యా అతను నేనేరా అప్పల స్వామిని నిప్పప్పల స్వామిని పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పైసా లంచం పుచ్చుకునేరగని హెడ్ కానిస్టేబుల్ నిప్పప్పల స్వామిని నా జేబీ కత్తిరిస్తావురా గుండు సూది చేపెదవా నిన్ను అయ్య బాబు అయ్య బాబు తప్పైపోయింది బాబు క్షమించండి బస్సులో నిగనిగలాడే తన గుండు చూసి ఎవరో తిరుపతి భక్తుడిని పెంపడ్డాను బాబు ఇంకోసారి స్వరం చేద్దామని కత్తిరేశాడి తమరని తెలిస్తే నేను ఇంకో బస్సు చూసుకున్నాను బాబు బాబు నన్ను నొగ్గేయండి బాబు నీ కట్టు కదలు నా కాడు సెల్లవురా దబ్బన ముఖం మీద నోట్ పదకొండు ఎస్ సార్ నేను ఇక్కడ ఉన్నాను రా ఎస్ సార్ నీకు పిలిచినాడు పిలిపి వినపడదు ఎదురుగుండా ఉన్నవాడు కనపడ్డు చస్తున్నవా నీతో ముందని లాకపోతో చెయ్యి సరే అట్టగ్గానివ్వండి రేపో మాపో నేను బయటకు రాకపోతానా అదరా దుర్గమ్మ గారి కాడికి వెళ్ళి అమ్మా అయ్యగారు బస్సులో కాలేజీ పిల్లకి బీటేస్తా ఉంటే నేను ఆయన జేబుకు వస్తాను చెప్పుకోకపోతానా ఇక్కడ మా ఆవిడ పేరు ఎత్తగరా రే నోట పదకొండు ఆయన ఎందుకు రా లాకపోతో వస్తున్నావు నీకు సరిగ్గా ఇనపడి సాగుకపోవడం నా సాగుకు వచ్చిందిరా మాయన నేను లాకపులోకి దయమన్నది ఈయన్ని కాదు బయట ఎవడో గొడవ చేస్తున్నాడు ఆణ్ణి రే నాయన నువ్వు వెళ్ళిపో బేగి వెళ్ళిపోరా సరే బాబు నేను ఇంటికి వెళ్తాను మా ఇంటికి మీ ఇంటికి కాదు బాబు మా ఇంటికి ఇది ఇచ్చి వెళ్ళిపోరా నాయన పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరిగిందంటే పేపర్ వాళ్ళు బాధపడతారు సరే వంచండి అడ్డమైన వాడికి మా ఆవిడ పేరు తెలియటం గొప్ప చికాకు అయిపోయింది రైట్ రేరా బేగ నా జీతం అయిపోతాడు నాకు అవుతా చాలా పని ఉంది ఇంకెక్కడ జీతం అయ్యా ఇందాకే మీ ఆవిడ వచ్చి తీసుకెళ్ళింది ఏంటి మా దుర్గ వచ్చి తీసుకెళ్ళిందా దానికి ఎందుకు ఇచ్చారండి నేను ఎక్కడ ఇచ్చానయ్యా ఆవిడే లాక్కుపోయింది గోవింద గోవింద అయితే ఈ నెలంతా జేబు ఖర్చుకి దమ్మిడి దొరకనట్టే రే నోట పదకొండు ఎస్ సార్ ఇటు ఎస్ సార్ ఈ నెల జీతం మన చేతికి అందలేదు 4 రూపాయలు సంపాదించుకోవాలి స్కిల్ గేమ్స్ కేర్పాల్ గేమ్స్ కేర్పాడి ఎరా నోట పదకొండు అంతా రెడీనా అంతా రెడీ సార్ ఎరా ఆట మొదలెడదామా రెడీ కూర్చోండి మీ అందరికీ తెలుసు కదా ఎట్లాంటి స్కిల్ గేమ్స్ ఆడి న్యాయంగా గెలిచి డబ్బు సంపాదిస్తాడే తప్ప లంచం కింద ఒక పైసా ముట్టుకోడి నిప్పప్పల స్వామి అరే వీడి ఆట అయిపోయింది రేయ్ నీకు డీల్స్ పడ్డట్టుంది ఆవేశపడిపోయి ఆట తిప్పావంటే ఉరిసిచ్చబడిపోద్ది జాగ్రత్త ఆహా మన గురువు గారి ఆట చూడండి మలయాళపోడు బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పుట్టిన 60 పిల్ల తెలుగు మాట్లాడినట్టుంది ఇప్పటికి జోకర్ వచ్చి ఆట అయిందిరా ఈ లోపు మీరు ఆట తిప్పేస్తారేమో అని చెడ్డ భయపడి చచ్చాను మాకంతా అదృష్టం ఎక్కడది బాబు తమరు ఆడుతుంటే మా ఆడ తిప్పడమే ఉరిచిచ్చి పడిపోదు ఇదిగోండి బాబు నాది పుల్ కౌంట్ నాది పుల్ కౌంటే బాబు నాది అంతే బాబు నాది అంతే ఏట్రా ఇందాక నుంచి ఆడుతున్నారు ఇంకా కౌంట్లేనా
నోట పట్టుకోండి. ఎస్ సార్. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడురా. ఎస్ సార్. రేయ్ ఇవ్వండి మీ పనులు మీరు చూసుకోండి. మనలాంటి భార్యా బాధితులకి దేవుళ్ళంటి ఓ మనిషి కిర్లంపూడి ఏరియాలో ఉన్నాడండి. అయ్యా నీ పర్సనల్ ప్రాబ్లం ఏమిటో నిర్భయంగా చెప్పప్పల స్వామి. అయ్యా నాకు పెళ్ళై 12 ఏళ్ళు అయిందండి. అయ్యా మా ఆవిడ నాకు మొగుడో నేను ఆవిడికి మొగుడో ఈ రోజుకి తెలియడం లేదండి. అయ్యా ఈ ఎడ్డు నిప్పప్పల స్వామి ఓల్ ప్రపంచకాన్ని గడగడలాడిస్తే ఈ అప్పల స్వామిని ఇంట్లో మా ఆవిడ దడదడలాడిచ్చేస్తుందండి. అయ్యా అర్థమైంది అప్పల స్వామి. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య మీ ఇంట్లోను పెరిగి పెద్దదవుతుందన్నమాట. ఇదిగో ఈ లేఖం తీసుకో. ఏం చేయమంటారండి అయ్యా? గుండుకు పూసుకో అయ్యా. ఏం ప్రశ్న అది? లేఖాన్ని ఏం చేస్తారు? గుండుకు పూసుకుంటారండి అయ్యా. నువ్వు హెడ్వే కానీ నీకు హెడ్ లేదు అప్పల స్వామి. లేఖ్యాన్ని తింటారు. ఈ లేఖ్యాన్ని ఇంటికి వెళ్ళబోయే ముందు వేలుతో నాలుక మీద రాసుకో, పులివైపోతావు. ఈ లేఖ్యానికి అంత పవర్ ఉందండి అయ్యా. ఈ లేఖ్యం రాసుకుని రెచ్చిపో. నీ భార్యకు ఎదురు తిరుగు. తరతరాలుగా మన మగ జాతిని పట్టి పీడిస్తున్న ఆడభూర్జ్వా వ్యవస్థ మీద వర్గ పోరాటం ప్రారంభించు అప్పల స్వామి. అట్లాగే సార్. తణుకులో తంట తౌడమ్మ 11 గంటలు తలకిందులుగా నిలబడి రికార్డు స్థాపించిందంట. నేను 12 గంటలు తలకిందులుగా నిలబడి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. ఎంత బుద్ధి తక్కువదైనా సీలు కట్టుకుని ఆరు బయట తలకిందులుగా నిలబడుతుంది. నువ్వు అట్టా నిలబడితే ఊరు ఊరంతా వచ్చి మన ఇంటి ముందు నిలబడదు. ఈ మాత్రం ఆలోచన కూడా లేని మనిషివి. నువ్వెక్కడ దొరికావు నా ప్రాణాలు కొరకు తినేదానికి? పలా ముందు లోపలికి పద, నేను పని చెబుతాను. ఏంటి నోరు లేస్తోంది? ఊరుకున్నానన్నా ఉరుముతున్నావు? ఓసారి లోపలికి రా, నీతో చిన్న పనుంది. వస్తాను. నాకేంటి భయమా? ముందు నువ్వు లోపలికి పద. రా చెప్తా. పదా.